Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. So let's hope for August 15th, and August 15th is not very far away. Ee roju nunchi bosho oka 40 rojulu program has been postponed. So program postpone aina nepadyamlo inka merugga ee program nu మనం చేయడానికి ఏమేం చేయాలి అనేది కూడా కొంచెం ధ్యాస పెట్టమని చెప్పి ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది కలెక్టర్స్ బికాస్ యు నో దిస్ ఇస్ వన్ ప్రోగ్రామ్ కలెక్టర్స్కు పేరు జిల్లాలో చిరస్థాయిగా మిగిలిపోయే కార్యక్రమం కూడా ప్రజలు కూడా పలాని కలెక్టర్ ఉన్నప్పుడు పలాని ప్రభుత్వంలో మేలు జరిగింది మా అందరికీ కూడా అని చెప్పి కలెక్టర్ల పేర్లు కూడా చిరస్థాయిగా కూడా నిలబడిపోయే అంశం అన్నది కూడా మర్చిపోవద్దండి కాబట్టి ఈ ప్రోగ్రాంలో ఇదే స్టీము ఇదే మూమెంటం కంటిన్యూ విత్ ఇట్ ఇంకా మెరుగ్గా ఈ స్కీమ్ను చేయడం కోసం ఏమేం చేయాలి అన్న దాని మీద కాస్త ఫోకస్ పెట్టమని చెప్పి కలెక్టర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇన్ఫ్యాక్ట్ ప్రోగ్రాం చూస్తే దాదాపుగా 62,000 ఎకరాల పంపిణీ చేస్తూ ఉన్నాం ఇందులో దాదాపుగా గవర్నమెంట్ ల్యాండే 25,000 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ కొనుగోలు చేసి ఇస్తూ ఉన్నది దాదాపుగా మరో 23,000 చిల్లర ఎకరాలు విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా మరో 4,800 సిఆర్డీఏ ద్వారా సిఆర్డీఏలో మరో 1,100 ఎకరాలు టిట్కోలో హౌసింగ్ ద్వారా ఇస్తూ ఉన్న మరో 2,500 ఎకరాలు మొత్తం కలిపితే దాదాపుగా 62,000 ఎకరాలు పేద ప్రజల పేరుతో రిజిస్ట్రేషన్ జరగబోతూ ఉంది అన్నీ కలిపితే అమౌంట్ కూడా ఎంత అని చెప్పి చూస్తే దాదాపుగా ప్రైవేట్ ల్యాండ్ అక్విజిషన్కే దాదాపుగా 7,500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్కు కనీస విలువ కట్టుకున్న మరో 7,500 కోట్ల రూపాయలు కనీసంగా ఉంటుంది ఈ ఎన్ఆర్ఈజీఏ పనుల ద్వారా దాని మరో 2,000 కోట్ల రూపాయలు ఈ విశాఖపట్నం సిఆర్డీఏ టిట్కో ఈ స్థలాలకు సంబంధించినవి కూడా స్థలం విలువ ఎంత అని లెక్కేసుకుంటే మరో 2,000 కోట్లు ఉంటుంది అప్రాక్సిమేట్లీ అంటే దాదాపుగా 20,000 కోట్ల రూపాయల మేరకు దాదాపుగా 20,000 కోట్ల రూపాయల ఆస్తులు 30 లక్షల కుటుంబాల చేతుల్లో పెడతా ఉన్నాం అంటే ఇంత గొప్ప కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు కానీ రాష్ట్ర చరిత్రలో ఇంత గొప్పగా ఎప్పుడూ కూడా జరగల గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇల్లు కట్టారు 5 సంవత్సరాల కాలంలో అని చెప్పి కూడా లెక్కలు తిమ్మని చెప్పినాను లెక్కలు తిమ్మని చెప్తే ఆశ్చర్యకరమైన విషయాలు కూడా బయటకు వచ్చాయి ఎన్ని కట్టారు అని అంటే పేదలకు సంబంధించిన ఇల్లు ఎన్ని అని చెప్పి అంటే కేవలం అంటే 3.5 లక్షల ఇల్లు మాత్రమే కట్టారు కట్టాలనుకున్నారు 6.2 లక్షల ఇల్లు కట్టింది ఎంత అని చెప్పి చూస్తే కేవలం 3,50,000 ఇల్లు మాత్రమే కట్టగలిగారు అందులోనూ 1,300 కోట్లు బకాయిలు పేమెంట్ ఇవ్వకుండా మనం ఇవ్వమని చెప్పి ఏకంగా పేమెంట్ కూడా ఇవ్వని పరిస్థితులు కేవలం 3.5 లక్షల ఇల్లు మాత్రమే కట్టిన పరిస్థితి అర్బన్ హౌసింగ్లో ఎన్ని కట్టారు అని చెప్పి చూస్తే అర్బన్ హౌసింగ్లో మరీ దారుణం అర్బన్ హౌసింగ్లో 7 లక్షల ఇల్లు కట్టాలనుకున్నారు కానీ కట్టింది ఎంత అని చెప్పి చూస్తే కేవలం 3 లక్షల ఇళ్ళకు మాత్రమే స్టార్ట్ చేసి అవన్నీ కూడా సగంలో ఆపేసినారు దానికి సంబంధించిన బకాయిలు ఇంకా 3,000 కోట్ల రూపాయలు అంటే అక్షరాల ప్రభుత్వం అన్నది పేదలకు ఇల్లు కట్టించాల్సిన తపన తాపత్రయం ఉన్న పరిస్థితులు కన్నా ఉంటే ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు అటువంటి పరిస్థితి నుంచి టుడే వీఆర్ స్టార్టింగ్ సంథింగ్ వాట్ ఇస్ నెవర్ బీన్ కన్సీవ్డ్ బిఫోర్ దాదాపుగా 30 లక్షలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయడం మరో 15 లక్షల ఇల్లు రేపు నెల రెడీగా స్టార్ట్ చేయడానికి రెడీగా కూడా అన్ని పర్మిషన్లు తీసుకొని రెడీగా ఉన్నాయి కేవలం ఇంకా స్టార్ట్ చేయడమే ఆలస్యం ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే 15 లక్షల ఇల్లులు తర్వాత నెలలోనే
మొదలుపెట్టే కార్యక్రమానికి ఈరోజు మనం రెడీగా ఉన్నాం. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఫంక్షనింగ్ గతానికి ఇప్పటికీ ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉందన్న దానికి నిదర్శనాలు ఇవన్నీ.